రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారని, సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిందని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రమణి ఆరోపించారు. సోమవారం 27వ వార్డ్ విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల పార్టీ తరపున పోటీ చేస్తున్న జగన్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే తాను తప్పనిసరిగా కార్పొరేషన్లో దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని తెలిపారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. దొండపాడు వరకు ర్యాలీ నిర్వహించారు. విశాఖపట్నం జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి 27వ వార్డు వైఎస్ జగన్నాథరావు గారు పోటీ చేస్తున్నారు. ఆయనకు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి, ప్రజల్లో మమేకమైనటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సుదీర్ఘంగా చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం వైపు ప్రజల యొక్క బాగోగులు చేసుకునే పార్టీ, పేద ప్రజల రక్షణ చేసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదవాడిని అడ్డి విరచడమే కాదు, వాళ్ళు పూర్తిగా పూర్వకాలం వైపు అన్నం కోసమే కష్టపడే పరిస్థితులు ఏర్పడేటట్టు ప్రతి ఒక్కరి జోబు గొల్లైపోయి ఈరోజు ఎవరి జోబులో డబ్బులు లేవు, ఎవరు బ్యాంకుల్లో డబ్బులు లేవు. అటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ పాతకాల పరిస్థితుల నుంచి అభివృద్ధి వైపు నడవాలంటే కాంగ్రెస్ మాత్రమే ఈ దేశాన్ని రక్షించగలదు, ఈ రాష్ట్రాన్ని రక్షించగలదు. రాష్ట్రాన్ని విషయానికి వస్తే అత్యంత ప్రజా వ్యతిరేక మాట్లాడుతుంది. ఈరోజు ఉన్నటువంటి ఇంటి పన్నులు కానివ్వండి, కరెంటు బిల్లులు కానివ్వండి, రోడ్డు వ్యవస్థ కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఎటువైపు చూసినా ఏది చూసినా కూడా అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఈ మున్సిపాలిటీ. ఒకప్పుడు సుందర నగరం, ఈరోజు అత్యంత దరిద్ర నగరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నటువంటి పాలక పక్షం చేస్తుంది. అందుకనే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి అత్యంత బలమైన అభ్యర్థుల్లో మా వైఎస్ జగన్నాథరావు గారు ఒకరు. ఖచ్చితంగా ఈ వార్డు నుంచి మేము గెలిచి జత ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 27వ వార్డు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ జగన్ మేము నియమించడం జరిగింది. ఆయన ఈరోజు ఇక్కడ వార్డులో కార్యాలయం పెద్ద ఎత్తున బహిరంగంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కేవలం రాష్ట్రం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం అన్నది నోచుకోలేదు. పూర్తిగా వాళ్ళ సంక్షేమ పథకాలు ఏవో ఇస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు తప్ప అవి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతున్నటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు. మహిళలంతా కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు, యువత అసంతృప్తిగా ఉన్నారు, నిరుద్యోగత పెరిగిపోయింది. ఎక్కడ ఇండస్ట్రీస్ కానీ ఒక యూనివర్సిటీస్ కానీ రాష్ట్రంలో వచ్చినటువంటి దాఖలాలు లేవు. ప్రజలంతా కూడా చాలా అంటే ఈరోజు ఏదో బ్రతకడానికి 2000 ఇస్తున్నాము, 10000 ఇచ్చేసాం, ఆటో వాళ్ళకి 10000 ఇచ్చాం, అమ్మఒడికి 10000 ఇచ్చేసాం అని చెప్పి చెప్పుకోవడం తప్ప. 27వ వార్డు నా పేరు ఎంత, ఈ వార్డు కాంగ్రెస్ పార్టీగా నేను పోటీ చేస్తున్నాను. గత 30 సంవత్సరాల పాటు ఈ వార్డులో అనేక కార్యక్రమాలు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. దానికి పార్టీ గుర్తించి నాకు ఈ కాంగ్రెస్ పార్టీ 27వ వార్డు పోటీ చేయమని ఇచ్చారు. ప్రజలకు కూడా అలాగే నన్ను గెలిపిస్తే ప్రజల్లో సేవ చేసుకుంటాను.